ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఎవరైనా మాట్లాడినా, మీడియాలో ఆయన గురించి రాసినా, టీవీలో చెప్పినా ఆయన పేరు ముందు ఒక విశేషణం ఉంటుంది. అది వివాదాస్పద. వివాదాస్పదం అన్నది ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. అలాంటి రాము ఇప్పుడు మంచి బాలుడిగా మారిపోయాడట. తన నోటి దురుసుతో ఇంతకు ముందు ఎవరెవరిని బాధించాడో వారందరికీ క్షమాపణలు చెబుతున్నాడట. 2 రోజులుగా ఆయన అదే పనిలో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే గతంలో అర్థం పర్థం లేని ట్వీట్లతో వార్తల్లో నిలిచేందుకు ఎడాపడా ట్వీట్లు చేసిన వర్మలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది? అసలు దేవుళ్ళు, సినీ నటులు, సామాజిక అంశాలు, అభిమానులు, దేశ విదేశాల నేతలు, ఇలా ఒకటేమిటి, ప్రతి అంశంలోనూ ట్వీట్లు చేయటం, తద్వారా కేసులు నెత్తిమీద వేసుకోవడం రామ్ గోపాల్ వర్మకు సర్వసాధారణమే. కానీ ఇప్పుడు ఆయన చాలా మందికి సారీలు చెప్పుకుంటూ పోతున్నాడు. వర్మ సారీలకు కారణం ఓ బాలీవుడ్ యువ నటుడని చెబుతున్నారు. వర్మ ఇటీవల తాను తీసిన సినిమాలో నటించిన జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ను బాలీవుడ్ వర్ధమాన నటుడు విద్యుత్ జమ్వాల్తో పోల్చుతూ పలు ట్వీట్లు చేశాడు. కమాండో సినిమాతో మంచి బాడీ కలిగిన హీరోగా పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్న విద్యుత్ జమ్వాల్ను వర్మ కించపరిచాడు. దీనిపై నొచ్చుకున్న విద్యుత్ రామ్ గోపాల్ వర్మకు ఫోన్ చేసి తానెవరో, తానేంటో మీకు తెలియదని, అలాంటప్పుడు తనను కించపరచాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించాడు. అంతేకాకుండా టైగర్ ష్రాఫ్ను పొగడాలనుకున్నప్పుడు నేరుగా అతనినే పొగడాలని, అలా కాకుండా అతనిని పొగిడేందుకు తనను కించపరచాల్సిన అవసరం ఏంటని నిలదీశాడు. ఈ విధానం సరైనది కాదని సూచించాడు. దీంతో వర్మకు చేసిన తప్పు అర్థమైంది. దీంతో అతనికి క్షమాపణలు చెప్పాడు. ఈ సంభాషణను విద్యుత్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసి వర్మ క్షమాపణ చెప్పాడు అంటూ ట్వీట్ చేశాడు. ఆ తర్వాత నుంచి వర్మ ఇలా క్షమాపణలు చెప్పటం ప్రారంభించాడట. ఇంతవరకు వర్మ ఎవరిపైనా విమర్శలు చేస్తే వారు తిరగబడడం, వర్మ మరింత రెచ్చిపోవడం జరుగుతూ ఉండేది. కానీ ఈ నటుడు సాఫ్ట్గా వర్మతో మాట్లాడడంతో వర్మలో మార్పు వచ్చిందిట. అయితే ఇది ఎంతకాలం ఉంటుంది అనేది డౌటే.